ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. జూన్ 2nd తప్పకుండా వెళ్ళండి. సో ఆంధ్ర తెలంగాణలో సో నెంబర్ ఆఫ్ థియేటర్స్ సో మర్చిపోకుండా అభిలాషని అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అభిలాష మూవీ ప్రమోషన్ చేయడానికి అయితే అందరూ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు తెలుసా, హిమాలయస్ నుంచి కూడా వస్తున్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. జస్ట్ బికాస్ ఐపీఎల్ అయిపోయింది అనగానే అయ్యో మనకి ఛాన్స్ లేదు విన్ అవ్వడానికి అని అనుకుంటున్నారా? డబ్ల్యూటీసీ వస్తుందండి. ఇంకా మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఓన్లీ విత్ ద kiladi.com. అండ్ kiladi.com వాళ్ళు మాకు వెల్కమ్ బోనస్గా ఏదో 200% 300% కాకుండా ఏకంగా 1300% వెల్కమ్ బోనస్గా ఇంట్రడక్టరీ బోనస్ ఇస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఐవాచ్ కానీ, ఐయర్ పాడ్స్, ఐఫోన్ ఇలాంటి ఎన్నో గిఫ్ట్స్ మీరు పొందొచ్చు. మీ మొబైల్తో లాగిన్ అయితే ఎన్నో గిఫ్ట్స్, ఎన్నో రివార్డ్స్ మీ సొంతం చేసుకోవచ్చు ఈ రోజే. అండ్ kiladi.com వచ్చి అన్ని లోకల్ లాంగ్వేజెస్ లోనూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు అన్ని లోకల్ లాంగ్వేజెస్ లోనూ ఉన్నాయి. అండ్ 30-45 మినిట్స్ లోపలే మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ అవ్వకపోతే 20% ఎక్స్ట్రా కూడా మీరు పొందొచ్చు. అండ్ ప్రతి ప్రొడక్షన్ మీద ఇన్షార్డ్ గా ఉండండి. సో ఇంకెందుకండి ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేశాను. మీరు కిలాడి అయితే కిలాడి ఆడండి. Action. Sign with it. ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇక్కడ మొత్త గంటల లోపల ఇంకా మూసింది. నాలుగు పట్టారు, తర్వాత నేర్పారు, ఒళ్ళో పడుకోబెట్టారు, జో పట్టారు. నువ్వు ఈరోజు యాక్చువల్గా నేను శాంతి సెట్కి వచ్చాను అనమాట. అంటే మా ఆయనది ఇప్పుడు కొత్తగా అభిలాష మూవీ రిలీజ్ అవుతుంది కదా, దాని గురించి మాట్లాడదాము, ఏదైనా వీడియో తీసుకుందామని చెప్పి చాలా అనుకున్నాము. అసలు కుదరట్లేదు, దొరకట్లేదు అనుకోసమే నేనే సెట్కి వచ్చేసాను. రండి చూద్దాం ఇక్కడ ఏం చేస్తున్నారు. ప్రాక్టీస్ చేస్తున్నాడంట. సరే ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు.
సో రాగానే యాక్చువల్ గా లంచ్ బ్రేక్ లో వచ్చాను కాబట్టి ఏమి తినేసాము. ఇప్పుడు కూర్చున్నారు చెప్పారు సార్, చెప్పండి సార్. సినిమా గురించి ట్రైలర్ చూసావు కదా, సో నీకేమనిపించింది నువ్వు చెప్పు. నేను నా సినిమా గురించి నేను అన్ని సార్లు చెప్పడం నువ్వు చెప్పు. బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. సో నెక్స్ట్ చేయడానికి ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. జూన్ 2nd రిలీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ అదే రిలీజ్ అవ్వాల్సింది. ఫస్ట్ మూవీ చేసింది అభిలాష, బట్ ఫస్ట్ హైదరాబాద్ రిలీజ్ అయింది. అంటే సెకండ్ ఐ థింక్ హైదరాబాద్ చేసింది. రిలీజ్ అవడానికి కొంచెం చాలా టైం పట్టింది. అవుతుందో లేదో అని కూడా అనుకున్నారు, బట్ అవుతున్నాయి, థియేటర్స్ లోనే వస్తున్నాయి. దాని తర్వాత మేబీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తాయి అనుకుంటారు. సో తేజు ఫ్యాన్స్ కానీ నా ఫ్యాన్స్ కానీ, సో పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్, ఎస్ జూన్ 2nd తప్పకుండా వెళ్ళండి. సో ఆంధ్ర తెలంగాణలో సో నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేయండి. బుక్ మై షోలో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, సో లైక్ చేయండి అండ్ ఇంట్రెస్ట్ అని చెప్పండి. యా హెల్ప్ ఎంతో కొంత మాకు హెల్ప్ అవుతుంది. సో మర్చిపోకుండా అభిలాషని అందరూ చూసి ఆదరిస్తారని మా స్కూల్లో కోరుకుంటున్నాను. భారీ ఫైట్ భారీ పెట్టారే, అప్పుడు ఇది ఈ ఓవర్ యాక్షన్ ఏంటో అనుకుంటానేమో అనుకున్నాను. అదే అక్కడ ముందు ఒక సినిమా రిలీజ్ అయిపోయింది కానీ ఓకే సినిమా చేశాడు కదా, ఇంకో సినిమా చేశాడు అని. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి నీకు అంటే ఇంప్రూవ్మెంట్స్ అని నీకు ఎలా అనిపించింది? వేరియేషన్స్ డిఫరెన్స్ ఫస్ట్ మూవీ చేసేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, ఫస్ట్ మూవీ చేసేటప్పుడు సీరియల్ ప్యాటర్న్ కి మూవీ ప్యాటర్న్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ మూవీ హైదరాబాద్ ఏంటంటే చాక్లెట్ బాయ్, క్యూట్ అబ్బాయి, లవ్ స్టోరీ. ఫస్ట్ మూవీ ఏంటంటే మాస్. సో రెండు డిఫరెంట్ జానర్స్ కాబట్టి రెండు డిఫరెంట్ గా ఉంటుంది. నేర్చుకోవాలి, అది చెయ్యాలి. సో అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో వాచ్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోయినా బాగాలేదని చెప్పండి, నాకు అలా ఏం లేదు. బట్ నేను కష్టపడి చేశాను. ఛాన్స్ వచ్చింది అన్ని అబద్ధం అబద్ధం అన్ని ఉన్నాయి ఏదో చెప్తున్నారు సార్. అనమాట మర్చిపోకుండా జూన్ 2nd అభిలాష మూవీకి నియర్బై థియేటర్స్ ఏదైతే ఉందో వెళ్ళి వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ మన ఫ్యూచర్ కి చాలా హెల్ప్. What's up? What are you doing on Janaki's location? She's watching our romantic scenes. And then, Amardeep, Abhilasha. అభిలాష మూవీ ప్రమోషన్ చేయడానికి అయితే అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు తెలుసా? హిమాలయస్ నుంచి కూడా వస్తున్నారు. బికాస్ ఎస్ ఆబ్వియస్లీ ఆల్ నో చెన్నై నుంచి వచ్చారు. యా ప్రస్తుతానికి చెన్నై నుంచి వచ్చింది పాప, ఆబ్వియస్లీ భార్య కాబట్టి రావాలి కాబట్టి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ యువర్ హస్బెండ్స్ మూవీస్ గోన రిలీజ్? ఐ ఫీలింగ్ హ్యాపీ, బట్ అదే అవర్ ఫైట్స్ అన్ని నేను చూసాను ఆల్రెడీ, నాకు ఫోన్ లోనే చూపించేశారు, కొన్ని మీటింగ్స్ అన్ని ఉంటాయి కదా చూపించేశారు, బాగున్నాయి. సో ఫర్దర్ ఏంటి వాడి ప్రొఫైల్ కి గానీ ఇట్ హెల్ప్స్ నాకు తెలిసినంత వరకు. అండ్ ఐ హోప్ సూన్ దీస్ టూ విల్ ఆల్సో మేక్ అ బ్యూటిఫుల్ బిగ్ స్క్రీన్ కమ్ బ్యాక్ అన్నమాట.
క్రాస్ ఫింగర్స్ కొంచెం వీళ్ళంతా సపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ దే విల్ మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా 2nd June యు ఆర్ గోనా గో టు ఆల్ ది థియేటర్స్ నియర్ బై అండ్ అభిలాష మూవీని చూసి రివ్యూ పెట్టండి మంచి మంచి మూవీస్ గాని అన్ని యెస్ సో థాంక్యూ సో మచ్ ఇలానే చూస్తూ ఉండండి మై వీడియోస్ థాంక్యూ అండ్ ఐ లీవ్ నౌ యు లీవ్ ఇట్ yes కొంచెం పనుంది ఏం చేద్దాం బ్యూటిఫుల్ బిజీ బేబీ తిను అన్నమాట సో పెళ్ళైంది కాబట్టి ఇంకా కొంచెం భారం పెరిగింది అనుకుంది బట్ ఎస్ మా అమ్మ గారు హ్యాపీగానే ఉంచుతుంది అండ్ ఆబ్వియస్లీ సూపర్ జోడి కూడా వీళ్ళది ఫైనల్స్ రాబోతుంది అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద షో అన్నమాట అండ్ యువర్ బ్యూటిఫుల్ వ్లాగ్స్ చూస్తానండి అప్పటి వరకు అండ్ హ్యావ్ అ సేఫ్ జర్నీ మా థాంక్యూ బై డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్